Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Asali India Indians Telugu Vision 2047 ante enti deeniki spoorthi enti deeni venakala unna thought enti sir ippudu nenu tayaru chesinatuvanti India Indians and Telugus Vision 2047 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. అంటే 100 సంవత్సరాల కంటే ముందు బానిస దేశం, 100 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటామో ఒక్కసారి మనం ఇమేజిన్ చేసుకుని విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండియా ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇండియన్స్ ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళిపోయారు. భారతదేశం నుంచి కూడా ప్రపంచ దేశాలకు సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వచ్చింది. అందుకే ఇండియన్స్ ఏ విధంగా ఉండాలి, దానికి ఒక విజన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని. అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి. ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత, అది నా దేశభక్తి. ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీలు లేదు. మనందరం కూడా దేశభక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే సమయంలో తెలుగు జాతి ముందుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక. అందుకే తెలుగు వారిని కూడా పెట్టాను. ఈ మూడు కలిపి విజన్ 2047 అది మెయిన్ ఇంటెన్షన్. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా నేను మాట్లాడాను. అందరూ కూడా ఇప్పుడు రాని విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే విజువలైజ్ చేయడం అనేది కంటిన్యూగా మనం ఆలోచిస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడుగా దానికి పదును పెడితే ఫలితాలు కూడా మెండుగా వస్తాయి. అవి ఏ విధంగా జరిగిందో హిస్టారికల్గా నేను నా అనుభూతి చెప్తున్నా. నేను కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను. అది చూస్తే మీ అందరికి కూడా ఒక బ్రాడ్గా ఒక ఆలోచన వస్తుంది.